ओम नमो श्री कामाक्षी देवी समेत कपिलेश्वराय नमः। ओम नमो श्री गुरुदेवाय नमः। భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, దేవుడా నాకెందుకండి ఇంత కష్టాలు ఇస్తున్నావు, నన్ను ఎందుకు ఈ విధంగా శిక్షిస్తున్నావు, ఇది నీకు న్యాయమేనా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కదా. అదే ఈ కష్టాలంటే ఏంటి, నష్టాలంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, దాని ఫలితంగా వస్తూ ఉంటాయి, ఈ పాపం ఏంటి, పుణ్యం ఏంటి, వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాపం పుణ్యం అనేటివి ఉన్నాయా అసలు, అదంతా ఎక్కడ, ఈ కాలంలో అవన్నీ ఎక్కడ ఉన్నాయండి అని చాలామంది అంటుంటారు కదా. పాపం పుణ్యం ఎప్పుడూ ఉన్నాయి. మనకి కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు ఇవన్నీ కూడా ఈ పాప పుణ్యాల కారణంగానే వస్తాయన్నమాట. వాటి గురించే ఈరోజు తెలుసుకుందాము. వాటితో పాటుగా వాటికి పరిహారాలు ఏంటి, ఈ పాపాలు తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలా అనే వాటిని కూడా ఈరోజు తెలుసుకుందాం. మనం చేసే ఆ కర్మల వలనే మనకి పాపం కానీ పుణ్యం కానీ మనకి లభిస్తాయి. వాటి ఫలితంగానే మనము ఆ కర్మ ఫలితాన్ని అనేది అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మంచి పనులు చేసామనుకోండి, మంచి పనులు చేసామనుకోండి పుణ్యం లభిస్తుంది. అదే మనం కానీ చెడు పనులు చేసామనుకోండి పాపం లభిస్తుంది. ఇప్పుడు మంచి పనులు చేయడం వల్ల పుణ్యం మనకి లభిస్తుంది, వాటి వలన మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ చెడు పనుల వలన మనకి లభిస్తుంది చూడండి పాపాన్ని, ఇదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే దీని ఫలితమే మన కుటుంబం పైన, మన పిల్లల పైన, మన జీవితం పైన పడుతుందన్నమాట దాని ప్రభావం. దానిని మనం తగ్గించుకునే ప్రయత్నమే చేయాలి. దానిని మనము పరిష్కరించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలా అనేవి మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనము కొంతమంది అంటూ ఉంటారు తెలియకుండా పాపం చేసేసాను, తెలియకుండా ఈ తప్పు జరిగిపోయిందండి అంటూ ఉంటారు కదా, అది పచ్చి అబద్ధం అన్నమాట. మనము చేసే ప్రతి పనికి కూడా మన అంతరాత్మ సాక్షిగా నిలబడుతుంది. మనం ఏ పని చేసినా అది తప్పు ఒప్పని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుందన్నమాట. కానీ మనము స్వల్ప ప్రయోజనాల కోసమో, స్వల్ప సుఖాల కోసమో, స్వల్ప లాభాల కోసమో అటువంటి తప్పులు అనేవి చేసేస్తూ ఉంటాం. మనం చేసే ఈ పాప కర్మలు ఉన్నాయి కదా, చెడు పనులు, ఇవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకటి మనం ఉద్దేశ్యపూర్వకంగా చేసే పాపాలు, తర్వాత వచ్చి అనాలోచితంగా చేసే పాపాలు. ఇవి రెండు రకాలు అన్నమాట. ఇందులో ఉద్దేశ్యపూర్వకంగా మనం చేసే పాపాలు ఉంటాయి చూడండి, వీటికి మనము తెలిసి, మనం తెలిసి తెలిసి చేస్తామన్నమాట. వీటికి ఒక ప్లాన్ వేసి ఒక పద్ధతిగా ఆ చెడు పనులు అనేటివి చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక అతన్ని చంపాలని అతన్ని ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసి చంపడం అన్నమాట. అది మన ఉద్దేశపూర్వకంగా చేసే తప్పనమాట. ఇటువంటి వాటికి పరిష్కారం పరిహారం అనేది ఉండదు. ఇటువంటి పాపాలకి ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించి తీరాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అనాలోచితంగా చేసే పాపాలు. ఇవి ఎటువంటివి అంటే, ఇప్పుడు మనము బండిలో పోతూ ఉంటాం, బండిలో పోతూ ఉంటే మన టైరు కింద చిన్న చిన్న చీమలు చనిపోతూ ఉంటాయి, పురుగులు చనిపోతూ ఉంటాయి. ఇది మనం తెలిసి తెలిసి చేసే తప్పులు కాదన్నమాట. ఇటువంటి వాటిని మనం అనాలోచితంగా చేసే పాపాలు అంటాం. ఇటువంటి వాటికి పరిహారాలు అయితే మనం చేసుకోవచ్చు. వీటి వలన మనకి కలిగే కష్టం తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఒక అనుమానం వస్తుంది కదా, మనము ఈ విధంగా మనం పాపాలు పుణ్యాలు అంటూ ఉన్నాం కదా, వీటిని అంతా ఎవరు చూస్తూ ఉంటారు, ఇవంతా ఎక్కడ నిక్షిప్తమవుతూ ఉంటాయి ఈ సమాచారం అంతా, ఇవి మళ్ళీ మనకి తిరిగి ఎలా మనకి వీటి ఫలితాన్ని మనకి చూపిస్తాయి అనే అనుమానం మనకు వస్తుంది కదా. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము మన శరీరం తీసుకోండి. మన శరీరంలో పంచభూతాలతో నిర్మితమైన శరీరం కదా మనది. పంచభూతాలు ఏవేవి, భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం, ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, వీటితో నిర్మితమైనదే మన శరీరం. మనకి ఇప్పుడు బయట ప్రకృతిలో ఇవే ఉన్నాయి, వీటితోనే మన శరీరం కూడా నిర్మించబడి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం నీరు లేకపోయినా బతకలేం, తర్వాత వచ్చి మన భూమి పైన పండే ఆహారం తినకపోతే మనం జీవించలేం, ఇంకా గాలి లేకపోతే అసలు జీవించలేము. ఇంకొకటి ఏంటంటే నిప్పు, వేడి. ఈ వేడి మన శరీరంలో ఎప్పుడూ ఉండాలన్నమాట. ఒకవేళ మన శరీరంలో కానీ ఆ వేడి అనేది లేకపోతే మనల్ని శవం అంటారు కదా, అదన్నమాట. ఈ పంచభూతాలు మనతో ఎప్పుడు ఉంటాయన్నమాట. మనం ఈ ప్రకృతిలో ఒక భాగం.
ఈ పంచభూతాల నిర్మితమైన ప్రకృతిలో మనం కూడా ఒక భాగం అన్నమాట. కాబట్టి మనం ఈ ప్రకృతితో మనం ఎక్కువగా అనుసంధానమై ఉంటాం. ఈ ప్రకృతితో మనం ఎక్కువ అనుసంధానమై ఉంటాము. ఈ ప్రకృతి కూడా మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాంతో ఈ పంచభూతాలతో మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మనం చేసే ఏ ప్రతి పనైనా కానీ వీటి నుంచి తప్పించుకోలేము. ఇవి గమనిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒక వ్యవస్థ ఆ పరమాత్మను నిర్మించి పెట్టాడు మన కోసం. మనం చేసే ఏ పనైనా కానీ ఈ పంచభూతాలలో నిక్షిప్తమైపోతుంది. మనం చేసే ప్రతి పని ఫలితం కూడా ఈ పంచభూతాలలో నిక్షిప్తమైపోతుంది అన్నమాట. ఒకవేళ మనం ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా అనేసి మనం ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకునేసి ఏమైనా తప్పు చేసామనుకోండి, తప్పించుకోలేము. ఎలాగంటే అక్కడ కూడా పంచభూతాల్లో ఒకటైన గాలి ఉంది కదా, తర్వాత వచ్చి వెలుతురు ఉంది కదా, వీటి ద్వారా ఈ మనం చేసే తప్పు అక్కడ కూడా ఆ ఫలితం అనేది నిక్షిప్తం అయిపోతుంది. టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అది తిరిగి మనల్ని ఏదో ఒక రూపంలో మనకి కానీ మన కుటుంబానికి కానీ ఆ ఫలితాన్ని అనేది చూపిస్తుంది. అది పాపపు పనైనా పుణ్యపు పనైనా దాని ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మనకి ఇచ్చేస్తుంది అన్నమాట. అది ప్రకృతి ధర్మం. కొంతమంది ఉంటారు కదా అండి, కొంతమంది మేమైతే అసలు పాపాలే చేయలేదండి, మేము పాపం చేయలా, మా పరిస్థితి ఏంటి అంటే పాపాలు చేయకపోతే చాలా సంతోషమే, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ పాపాలు చేసిన వారైనా చేయని వారైనా వీరందరూ కూడా మనం భగవంతుని మీద భక్తితో ఉండాలి. భక్తి ప్రవర్తులతో మన పూజలు అనేవి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా, ఇవన్నిటినీ కూడా ఆ భగవంతుడు మనం చేసే పూజల వలన వాటిని వాటి తీవ్రతని తగ్గిస్తాడు, లేకపోతే తీసేస్తాడు. ఎందుకంటే మనకు కలిగించేవి కలిగించాలన్నా వాటిని తీసేయాలన్నా అది భగవంతునికే కుదురుతుంది కదా. అటువంటప్పుడు మనం పాపాలే చేయలేదు, నేను పూజలు ఎందుకు చేయాలా, నేను గుడికి ఎందుకు వెళ్ళాలా అనుకోకూడదు అన్నమాట. ఇప్పుడు మనం సంపాదిస్తూ ఉంటాం అమౌంట్, ఇప్పుడైతే మనకు అవసరమైతే ఏమి ఉండదు. కానీ మనం సంపాదించి పెట్టుకొని అది బ్యాంక్ బ్యాలెన్స్ మనము పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ఉపయోగపడకపోయినా కూడా ఆ తర్వాత మనకి ఎప్పుడైనా భవిష్యత్తులో ఇబ్బంది కలిగినప్పుడు మనకు ఆ బ్యాంకులో ఉండే బ్యాలెన్స్ వలన మనకి కొన్ని ఉపయోగపడుతుంది కదా మనకి. అప్పుడు ఆ విధంగానే మనము ఇప్పుడు ఏ పాపాలు చేయకపోయినా కూడా భగవత్ పూజలతో సత్కర్మలతో మనం చేసుకునే ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మ తర్వాత జన్మలో అయినా తిరిగి మనకే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు అనుకోండి, అప్పుడు అది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ మనకి ఉపయోగపడిన అవసరంలా, మనం మంచి వాళ్ళము, మన పాపాలే చేయాలా, మనకి అవసరమే రాలా, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఆ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం చేసే మంచి పనులు సత్కర్మల వలన ఆ పుణ్యం అనేది మన పిల్లలకు వస్తుంది అన్నమాట. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, అది తప్ప ఒప్ప నిర్ణయించుకునే ఒక ఛాన్స్ మనకి ఇచ్చాడు అన్నమాట. ఏ జీవులకి ఇవ్వాల, ఏ జంతువులకి ఇవ్వాల, ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడన్నమాట. ఇది తప్ప మంచా చెడ ఆలోచించి చేయడం అన్నమాట. ఖచ్చితంగా మనం ఈ ఫలితాలని అనుభవించాలి, అది ఈ జన్మలోనైనా తర్వాతి జన్మలో అయినా. మనం ఒకసారి ఏం చేస్తామంటే అనుభవించాల్సిన ఆ ఫలితాన్ని ఈ జన్మలో మనం అనుభవించలేము. అంటే ఒకనొక టైంలో మనకి ఏదో ఇబ్బంది వచ్చి చనిపోవడము, లేకపోతే ఈ జన్మ చాలించుకోవడము జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ పాపం కానీ పుణ్యం కానీ తర్వాత జన్మకి కాలిఫార్వర్డ్ అవుతాయి, అక్కడ మళ్ళా మనం అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇది జన్మ జన్మలకి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఆ పాపాలు అయితే జరిగిపోయినాయి, మనం తెలిసి తెలిసి కూడా కొన్ని పాపాలు చేసేసాం. ఇప్పుడు వాటి నుంచి మనం బయటపడడం ఎలా, ఆ పాపాలని ఎలా నివృత్తి చేసుకోవాలా అని ఆలోచించినప్పుడు మనం కొన్ని రకాల పనులు చేయడం వలన ఈ పాపాల యొక్క తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకున్నాం అనుకోండి, ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, చాలా సంవత్సరాలుగా మంచాన పడి ఉన్నారు, వీళ్ళు కోలుకునే పరిస్థితి మనకు కనబడలేదు అనుకోండి, ఎన్నో వైద్య పరీక్షలు అన్నీ చేసినా కానీ వీళ్ళు కోలుకోలేదు అనుకోండి, వీళ్ళకు కూడా మనము ఒక రకమైన పరిహారం చేయొచ్చు అన్నమాట. అదేంటంటే, మనము ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళ కొడుకులుగా పుత్రులుగా మనం కొన్ని రకాలైన పుణ్యాలు చేస్తే కూడా వాళ్ళు కోలుకుంటారు.
అదేంటంటే ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు కదా, దీనికి రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి అక్కడ రోగులు ఉంటారు కదా వాళ్ళకి సపర్యలు చేయాలన్నమాట. సపర్యలు చేయాలి. ఇప్పుడు కాళ్ళు మనమేం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మన ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొన్ని సపర్యలు, ఒళ్ళు తోడడం లాంటిది, కాళ్ళు పెసకడం లాంటిది, ఇటువంటివి కానీ కొన్ని రోజులు చేసినామంటే కూడా వీళ్ళకి మన తల్లిదండ్రులకి ఎప్పుడో వాళ్ళకి జన్మ జన్మలుగా ఉండే పాప ఫలితంగా వాళ్ళు ఈ విధంగా మంచాన బారిన పడి ఉంటారు కదా. వీళ్ళకి కూడా మనం ఆ విధంగా చేయడం వలన వాళ్ళకి ఆ తీవ్రత అనేది తగ్గి నిదానంగా కోలుకుంటారు. అటువంటివి కూడా చేయొచ్చు. ఇంకొక పరిష్కార మార్గం కూడా ఉంది, ఇంకొక పరిహారం కూడా ఉంది. అదేంటంటే ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడు, ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడిని పట్టుకొని తీసుకొని వచ్చుకోవాలి. అతన్ని తీసుకొని వచ్చి ఆ రోజు తెల్లవారుతో అతన్ని తీసుకొని వచ్చి అతనికి వస్త్రాలు సమర్పించి, వస్త్రాలు సమర్పించి అతనికి పరిచర్యలు చేయాలి. పరిచర్యలు చేసిన తర్వాత అతన్ని కూర్చోపెట్టి అతనికి ఇష్టమైన ఆహారం చేసి పెట్టి తర్వాత మన శక్తి మేరకే అతనికి కూరగాయలు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ఇది మన శక్తి మేరకు ఒక వారము లేకపోతే ఒక నెల లేకపోతే ఎక్కువ ఉంటే ఒక సంవత్సరము ఈ విధంగా ఇచ్చి అతని సంతృష్టిని చేసి అతను మనకి అతను మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తే కూడా మనకి జన్మాంతరాలు ఉండే పాపాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణులని ఈ విధంగా చేయడంతో పాటు ఆవును దానం చేస్తారు. ఆవును దానం చేయడం వల్ల కూడా మనకి పుణ్యం కలుగుతుంది. తర్వాత వచ్చి స్వర్ణదానం, స్వర్ణదానం చేయడం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది అన్నమాట. వీటన్నిటికీ మించి ఇంకోటి కూడా ఉందన్నమాట, భూదానం. భూమి తాలూకా మనకి దసరాలు ఉంటాయి కదా, వీటి తీసుకెళ్ళి ఉండిలు వేస్తారు. మన కొండ మీద కూడా ఎంతోమంది చూసామంటే ఎత్తుకెళ్ళి ఉండిలు వేస్తారు, ఆస్తిపత్రాలన్నీ ఉండిలు వేస్తారు అన్నమాట. ఇటువంటి వాళ్ళకి తర్వాత జన్మల్లో గొప్ప జన్మలు కలుగుతాయి. ఊహించలేనంత ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టడము, మంచి ధనుకులుగా పుట్టడము, సంపన్నులుగా పుట్టడం ఇటువంటివి ఆశీర్వదిస్తాడనమాట భగవంతుడు. అదే ఆయన ఎప్పుడూ మనం ఇచ్చిన దాన్ని ఆయన తీసుకోడు, తిరిగి దానికి వెయ్యింతలుగా చేసి మనకే ఇచ్చేస్తాడనమాట. ఇది కాకుండా ఇంకా మనం చెప్పాం కదా కొన్ని పరిష్కార మార్గాలు. ఇవి కాకుండా మనం ఇంకొన్ని పూజలు చేయడం వల్ల, పురస్కారాలు చేయడం వల్ల, దైవార్చనలు చేయడం వలన కూడా ఈ పాపాల తీవ్రత అనేది తగ్గుతుంది. ఎలాగంటే మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారనమాట, ఎలాగంటే గోపూజ. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారన్నమాట మన శాస్త్రం ప్రకారం. అటువంటప్పుడు అదే మన ఆవుని మనం దేవతగా పూజిస్తాం కదా, అటువంటి వాటికి రెగ్యులర్గా పూజ చేసుకోవడం, గోపూజ చేయడం, వస్త్రం సమర్పించి వాటిని ఆ రోజు మనం ఎక్కడైనా గోశాలకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు అన్నమాట. వాటికి వస్త్రం సమర్పించి అవి ఇష్టంగా తినే ఆహారం ఏంటంటే మనం బెల్లంతో పాటు ఈ రాగులు, తర్వాత వచ్చి సజ్జలు, సజ్జలు బాగా పిసికి వాటికి పెట్టి మనం అవి తింటూ ఉంటే మనం పూజ చేసుకొని వాటిని ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకోవడం అన్నమాట. ఇది కూడా ఒక రకమైన పరిష్కారమే, పరిహారమే. ఈ 33 కోట్ల దేవతలు కూడా మనం చేసే ఈ సేవకి సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదించినా కూడా చాలు, మనలో ఉండే చాలా పాపాలు అనేవి తగ్గిపోతాయి. ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే అన్ని దానములకైనా గొప్పదానం ఏంటది, అన్నదానం. ఈ అన్నదానం చేయడం వలన కూడా మనం చేసిన పాపాలు అనేటివి దూది పింజల్లా కరిగిపోతాయి. అది ఎలా చేయాలంటే మనం మామూలుగా ఏం చేస్తాము, ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉందంటే అక్కడికి వెళ్ళి 116లో 1016లో 10,000 రూపాయలు ఈ విధంగా చెక్కు రాయించి ఇచ్చేసి వచ్చేస్తాం. ఆ రోజు ఒకరోజు వాళ్ళు ఏం చేస్తారంటే మన పేరు చెప్పి అన్నదానం చేస్తారు. ఆ విధంగా కాకుండా సంపూర్ణ అన్నదానం. సంపూర్ణ అన్నదానం అంటే మన ఇంట్లోనే మన శక్తి మేరకు ఎంతమందికి అయితే మనము చేసి పెట్టగలము అంతమందికి మనం ముందుగా వాళ్ళకి చెప్పేసి మనము ఆ వంట అనేది ప్రిపేర్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి స్వయంగా మనమే ఆకులు వేసి వాళ్ళకి మనము అన్నం వండించి వాళ్ళ సంతృప్తిగా తినిన తర్వాత వాళ్ళ ఆకులను కూడా, ఇంగులాకులను కూడా మనమే తీసి పెట్టామనుకోండి, దీన్నే సంపూర్ణ అన్నదానం అంటారు. ఇటువంటివి చేస్తే వాళ్ళు ఈ అన్నదానం అయిన తర్వాత మనల్ని ఆశీర్వదిస్తారు కదా. ఇటువంటి ఆశీర్వాదం కానీ మనం పొందామంటే మనకి జన్మ జన్మల్లో ఉండే కర్మాలు కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట. ఇవంతా ఏం కాదండి,
మా వల్ల ఇవంతా ఏం చేయలేము అనుకుంటే ఒకటే ఒకటి చేయాలి. అదేంటంటే శరణాగతి, భగవంతుడి కాళ్ళ మీద పడిపోవాలంతే. తండ్రి పరమాత్మ నువ్వే నాకు శరణు స్వామి, నేను తెలియకుండా చేశాను, తెలిసి చేశాను తప్పులు, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు అని మన ఆయన కాళ్ళ మీద పడి మనం రోదించాల, ఏడవాల నిస్వార్థంగా, స్వచ్ఛమైన మనస్సుతో. మనం కానీ ఆ విధంగా ఏడ్చామంటే మన పాపాన్ని మన కర్మల్ని ఇవన్నీ ఆయన తుడిచిపెట్టేస్తాడు. మనం చెప్పాం కదా కొన్ని రకాలైన పాపాలు పుణ్యాలు మనము ఈ జన్మలో అనుభవించకపోతే తర్వాత జన్మలో కూడా అది కాలి ఫార్వర్డ్ అవుతాయి, అప్పుడు మనం అనుభవించాల్సి వస్తుందని చెప్పాం కదా. కొంతమందికి జన్మలు అనేవి ఉన్నాయండి, పునర్జన్మలు అనేవి ఉన్నాయండి, ఇవంతా నిజమేనా అనే ఒక సందేహం అయితే వస్తుంది కదా. ఖచ్చితంగా పునర్జన్మలు అనేటివి ఉన్నాయండి. ఈ జన్మల గురించి ఎంతోమంది ఎన్నో చెప్పుంటారు, కానీ పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. దీనికి సంబంధించి మన కంచి పీఠాధిపతులు ఉన్నారు కదా మహాస్వామి వారు, ఈయన ఒక ఉదాహరణ ఒకటి చెప్పారన్నమాట. అదేంటంటే ఒకసారి అక్కడ ఆ మఠంలో ఈ ఒక శాస్త్రంలో ఏదో సందేహాలు ఉంటే ఉన్నవాళ్ళు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక బాగా చదువుకున్న ఒక అతను ఏం చేస్తాడంటే వచ్చి అడుగుతాడు, స్వామి ఈ జన్మలు అంటూ ఉంటారు కదా ఈ సందేహమే, పునర్జన్మ అనేది ఉందా స్వామి అని అడుగుతాడు. స్వామి ఆన్సర్ ఇవ్వడు, సమాధానం చెప్పడన్నమాట. ఈయన కామ్గా ఆయన పని చేస్తూ ఆయన సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మళ్ళీ అడుగుతాడు, స్వామి ఈ విధంగా పునర్జన్మలు ఉన్నాయా లేదా, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి అని అడుగుతాడు మళ్ళా. అప్పుడు స్వామివారు ఏం చెప్తారంటే అతనిని పక్కకి కూర్చోపెట్టండి, నేను అతనితో తర్వాత మాట్లాడతానని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాళ్ళ సందేహాలంతా తీర్చేసి పంపించేస్తాడు. తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తిని లోపలికి పిలిచి కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి అతను అడగడానికి ముందే స్వామివారు చెప్తారు ఏంటంటే, ఈరోజు నువ్వేం చేస్తావంటే కంచిలో ఈ చుట్టుపక్కల ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్కి వెళ్ళు. ఈరోజు ఆ హాస్పిటల్స్లో ఎంతమంది పిల్లలు పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టారు, వీటన్నిటినీ కూడా అక్కడుండే వాళ్ళ హాస్పిటల్ సిబ్బందితో అడిగి ఆ ది కంప్లీట్ డీటెయిల్స్ అంతా నువ్వు రాసుకొని తిరిగి సాయంత్రానికి ఇక్కడికి రా అని చెప్తాడు. సరే అనేసి ఇతను వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫలానా హాస్పిటల్స్లో అంతా చూసుకునేసి ఆ లిస్ట్ అంతా రాసుకొని మళ్ళీ స్వామిగారి దగ్గరికి వస్తాడనమాట. స్వామిగారి దగ్గరికి వచ్చి ఆ లిస్ట్ అనేది ఇస్తాడు. ఆ లిస్ట్ ఇచ్చేటప్పుడే అతనికి అర్థమైపోతుంది, స్వామి ఎందుకు ఈ విధంగా మనల్ని పంపించాడు, మనకు ఆన్సర్ చెప్పకుండా మనమే తెలుసుకునేలా చేయడం కోసం ఈ విధంగా పంపించాడు అనుకొని అనుకుంటూ ఉంటాడనమాట. అక్కడ జరిగింది ఏంటంటే స్వామిగారు చూసి ఆ లిస్టు చూసి చెప్తారు, ఇందులో ఒక దంపతులకు పుట్టిన బిడ్డ ఒక మామూలు హాస్పిటల్లో ఒక జనరల్ వార్డులో పుట్టాడు, అదే టైంలో ఇంకొక బిడ్డ ఒక ఏసీ రూమ్లో పుట్టాడు, ఉన్నతమైన వర్గానికి చెందిన బిడ్డ, ఇంకొక చోట ఇంకొక బిడ్డ ఏంటది అంగవైకల్యంతో పుట్టాడు, ఇంకొక వ్యక్తి ఏంటంటే ఆ బిడ్డ 7వ నెలలో పుట్టాడు, ఇంకొక బిడ్డ 9వ నెలలో పుట్టి కూడా చనిపోయాడు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తాడు, ఎవరిని అతన్ని అడుగుతాడు. అతనికి సమాధానం ఉండదు. దీనిని జన్మ జన్మంగా వచ్చే జన్మ జన్మలలో మనం చేసిన కర్మల ఫలితాల దృష్ట్యా మనకి జన్మలు పుట్టుకలని ఈ విధంగా జరుగుతాయి. ఇప్పుడు నీకు అర్థమైందా జన్మలు అనేటివి ఉన్నాయా లేవా అని అడుగుతాడు. అప్పుడు అతను నిజమే స్వామి, ఏదీ లేకపోతే మనకి ఈ విధంగా ఏం జరుగుతుంది, ఎందుకంటే పుట్టిన బిడ్డ అప్పుడు ఏ పాపము చేస్తుంటాడు కదా, పుట్టిన బిడ్డ ఏ పాపము చేస్తుండడు పుణ్యము చేస్తుండడు, మరి అతనికి ఎందుకు ఆ విధంగా జరిగింది, ఒక అతను ఎందుకు అంగవైకల్యంతో పుట్టాడు, ఇంకొక అతను ఎందుకు పేదరికంలో పుట్టాడు, ఇంకొక అతను ఎందుకు ఉన్నత వర్గంలో పుట్టాడు, అప్పుడే పుట్టారు వాళ్ళు ఏ పాప పుణ్యాలు చేయలేదు, మరి ఎందుకు అటువంటి జన్మ కలిగినాయి, పూర్వజన్మ వాసనలు వాటి వలన ఇలా జరుగుతాయన్నమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. స్వామి ఎంత గొప్పవారు, అతను ఏం చెప్పకుండానే నాకు మొత్తం అర్థమయ్యేలా చేశారు అని చెప్పి పునర్జన్మలు అయితే ఉన్నాయని చెప్పి నన్ను వెళ్ళిపోతారు. ఈ విధంగా ఉంటుందన్నమాట, పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంది.
ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఎగ్జాంపుల్ చెప్తాను తీసుకోండి. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి అతను ఎంతో కృషి చేసి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాడు కదా. చాలా ఉన్నతంగా ఇప్పుడు మన సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ అన్నమాట. కానీ రామ్ చరణ్, ఈ రామ్ చరణ్ కష్టపడలా, శ్రమ పడలా, కానీ ఇప్పుడు అతను సంపన్నుడు. ఎలా? చిరంజీవికి పుట్టడం వలన. ఇది పూర్వజన్మలో అతను సంపాదించుకున్న పుణ్యం వలన. తర్వాత వచ్చి అనిల్ అంబానీ అతని అబ్బాయి. వీళ్ళకి ఎలా జరిగిందండి అంతటి ఉన్నతమైన జన్మలు? పూర్వజన్మ కర్మల వలన. మనం ఈ జన్మలో ఏవైతే చేస్తామో, ఈ జన్మలో మనం ఎటువంటి జీవితాన్ని అయితే గడుపుతామో అవే మన తర్వాత జన్మని నిర్ణయిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు సత్కర్మలు చేస్తూ భగవంతుని పైన భక్తితో ఎప్పుడు భగవద్ భయంతో బతికితేనే మన జీవితం అనేది సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. అదండి ఈరోజు వీడియో. మనం ఈరోజు వీడియోలో ఈ పాప పుణ్యాలు, కష్ట నష్టాలు వీటన్నిటిని గురించి కూడా మనము తెలుసుకున్నాం కదా. తెలుసుకొని వాటి పరిహారాలు ఏంటి, వాటిని ఏం చేయాలనేటివి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త అంశంతో, ఇంకొక ఆధ్యాత్మిక సంబంధమైన అంశంతో మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకుంటాను. నా ప్రతి వీడియో మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.